కంప్యూటర్లో చూస్తే సిపియు, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, హార్డ్ డిస్క్, మదర్ బోర్డ్, ఎస్ఎంబిఎస్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిల్నే మనం కంప్యూటర్ హార్డ్వేర్ అని పిలుస్తుంటాం. ఈ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి మనం ఈ వీడియోలో బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సిపియు. మనం కంప్యూటర్లో చేసే ప్రతి టాస్క్ని సిపియు చాలా సింపుల్గా అయితే హ్యాండిల్ చేస్తూ ఉండిద్ది. అలాగే మిగతా కాంపోనెంట్స్ ఎలాంటి వర్క్ చేస్తున్నాయి అనే విషయం గురించి సిపియు కూడా తెలిసింది. సెకండ్ వన్ గ్రాఫిక్ కార్డ్. మీరు ఒకవేళ మీ కంప్యూటర్లో హై ఎండ్ గేమ్స్ ఆడేవాళ్ళైనా లేదా 4K 8K మూవీస్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కావచ్చు, 2D 3D యానిమేషన్స్ చేసేవాళ్ళు అయితే కంపల్సరీగా మీకు గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ అనేది ఓన్లీ గ్రాఫిక్స్ డేటా మాత్రమే ప్రాసెస్ చేసేది కాబట్టి ఈ గేమర్స్కి, 2D 3D యానిమేషన్స్ చేసేవాళ్ళకి, కంటెంట్ క్రియేటర్స్కి గ్రాఫిక్ కార్డ్ అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుద్ది. థర్డ్ వన్ ర్యామ్. కంప్యూటర్లో చాలా ఫాస్టెస్ట్ మెమరీ, అలాగే చాలా షార్ట్ టర్మ్ మెమరీ కూడా. ర్యామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సిపియు కావాల్సిన డేటాని చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవటం కోసం హార్డ్ డిస్క్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ డేటాని సిపియు అయితే ర్యామ్లో స్టోర్ చేసి పెట్టుకునేది. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా ఆ డేటా కావాలి అని అనుకున్నప్పుడు సిపియు ర్యామ్ దగ్గర నుంచి యాక్సెస్ చేసుకునేది. ఈ విధంగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే ర్యామ్ అనేది షార్ట్ టర్మ్ మెమరీ, ఎందుకంటే ర్యామ్కి పవర్ అందుతున్నంతసేపు ఎంత డేటానైనా స్టోర్ చేసుకుంటుంది, అలాగే ఎంతసేపు అయినా ఉంచుకుంటుంది కూడా. వన్స్ ఒకసారి ర్యామ్కి పవర్ ఆగిపోయిందంటే ఏ డేటాని స్టోర్ చేసుకోదు. అలాగే ఎగ్జిస్టింగ్గా ఉన్న డేటా, అంటే ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న డేటా కూడా క్లియర్ అయిపోవటం జరుగుతుంది. అందుకనే ర్యామ్ని షార్ట్ టర్మ్ మెమరీ అని పిలుస్తారు. పవర్ ఉన్నంతసేపు వరకే స్టోర్ చేసుకునేది, వన్స్ ఒకసారి పవర్ పోయిందంటే డేటా అనేది స్టోర్ చేసుకోలేదు. ఫోర్త్ వన్ స్టోరేజ్. కంప్యూటర్లో స్టోరేజ్ అంటే మనందరికి గుర్తొచ్చేది హార్డ్ డిస్కే. హార్డ్ డిస్క్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మన పర్సనల్ డేటా, ప్రొఫెషనల్ డేటాని కంప్యూటర్లో పర్మనెంట్గా స్టోర్ చేసుకోవటం కోసమే హార్డ్ డిస్క్ని అయితే మనం ఉపయోగిస్తూ ఉంటాం. వన్స్ ఒకసారి హార్డ్ డిస్క్లో స్టోర్ చేసిన డేటాని మనకి కావాల్సినప్పుడు మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు, అలాగే ఆ డేటాని మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఇలాగ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని మనకు నచ్చిన విధంగా మనమైతే షేర్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే ఇక ఫిఫ్త్ వన్ మదర్ బోర్డ్. ఇప్పుడు దాకా మనం పైన మాట్లాడుకున్న ప్రతి ఒక్క కాంపోనెంటు ఏదో ఒక కనెక్టర్ ద్వారానో, ఏదో ఒక స్లాట్ ద్వారా అయితే మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్ డిస్క్నే తీసుకుంటే సాటా కనెక్టర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ సాటా కనెక్టర్ అంటే మీకు కనిపిస్తుంది చూడండి పిక్చర్లో, అదే సాటా కనెక్టర్ అంటారు. అదే మనం ర్యామ్ తీసుకుంటే ర్యామ్ స్లాట్స్ ద్వారా అయితే మదర్ బోర్డుకి కనెక్ట్ అయి ఉంటుంది. అదే ప్రాసెసర్ని తీసుకుంటే, అంటే సిపియుని తీసుకుంటే మదర్ బోర్డు మీద ఎల్జీఏ సాకెట్ ద్వారా సిపియు అనేది మదర్ బోర్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది మదర్ బోర్డుకి ఏదో విధంగా అయితే కనెక్ట్ అయ్యి కలిసికట్టుగా అయితే పనిచేయటం జరుగుతుంది. ఇక సిక్స్త్ వన్ ఎస్ఎంపిఎస్ లేదా పిఎస్యు, అంటే పవర్ సప్లై యూనిట్. ఈ ఎస్ఎంపిఎస్ అనేది కంప్యూటర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉండేది. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఏసీ పవర్ని డీసీ పవర్గా కన్వర్ట్ చేసి ఏ కాంపోనెంట్కి ఎంత పవర్ కావాలో అంత పవర్ని సప్లై చేస్తూ ఉండేది. అంటే ఇక్కడ ఎస్ఎంపిఎస్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉండేది పవర్ సప్లై విషయంలో. అయితే అసలు ఎక్కడ తేడా అనేది, ఏ కాంపోనెంట్కి ఎంత అయితే పవర్ కావాలో అంతే పవర్ని పంపించేది తప్ప ఎక్స్ట్రా పవర్ని అయితే పంపేది. దీని బాధ్యత కూడా అదే, కాంపోనెంట్స్కి పవర్ని సప్లై చేయడం వరకే. ఇది గైస్ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.